హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే కుందన్ నగర్లో బూత్ బంగ్లా. సో గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ చాలామంది యువకులు భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు. సో ఈ ప్లేస్ కూడా చూస్తుంటే అట్లానే ఉంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే, నైట్ టైం 2 నుంచి పగలు 6 వరకు కూడా ఇక్కడ విచిత్రమైన శేష్టాలతో, అరుపులతోటి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది. అయితే కొన్నాళ్ళు వదిలేశారు. అలాగే మన యూట్యూబ్లో చూస్తే బూత్ బంగ్లా గురించి చాలా వీడియోలు అయితే కూడా ఉన్నాయి. అండ్ నార్మల్గా కొన్ని రోజుల నుంచి ఇక్కడ చాలామంది కూడా పిఎస్లో కంప్లైంట్ ఇస్తుంటే ఎవరో సరిగ్గా స్పందించలేదు. దాని తర్వాత గట్టిగా కొంచెం అందరూ కూడా గట్టిగా కూర్చుని గట్టిగా స్పందించిన తర్వాత పిఎస్ల వారు, పోలీస్ వారు దీనిని సీరియస్గా తీసుకుని ఈ ప్లేస్కి నిఘా పెట్టారు. సో 2 నుంచి 5 లోపు దగ్గరగా 36 మంది యువకులు దొరికారు. యూట్యూబ్ వీడియోస్ చేయడానికి వచ్చి వీళ్ళు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోనివ్వకుండా విచిత్రమైన అరుపులతోటి అరుస్తుంటే వాళ్ళు నిజంగానే భయపడి కొన్ని రోజులు వాళ్ళకి నిజంగా నిద్రపట్టలేదు. అలాగే ఒక అతను అయితే 1 వీక్ నుంచి భయపడుతున్నాడంట. సో ప్రస్తుతం అయితే మనం ఆ ప్లేస్కి రావడం జరిగింది. ఆ ప్లేస్ని అంతటి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నిజానికి ఇది ఇక్కడ ఇదివరకు వేరే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు ఉండేవారు. సో వాళ్ళు నివాసం ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు. పాతబడిపోయి కొంచెం అది ఎలా కనిపిస్తుంది, చెట్లు అవన్నీ కూడా పెరిగిపోయి అది ఎలా కనిపిస్తుంది వాళ్ళంటే కొంచెం చీకటి వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు. నైట్ టైం కనుక మనం చూస్తే కొంచెం మనకు కూడా భయం అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది. ఒకసారి చూడన్నట్టు సో ఆ చెట్లన్నీ కూడా, అంటే మనుషులు ఎవరైనా ఇక్కడ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు తొలగించేవారు. ఎవరు లేరు కాబట్టి వాటంతటా అవి పెరిగిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది బొమ్మలు కూడా వేశారు. సో అది నిజానికైతే ఇక్కడ దెయ్యాలు అలాంటివి ఏం లేవు. సో ఇది సిటీలో ఉన్న ప్లేస్. ఇది పక్కన చాలా ఇళ్ళు ఉన్నాయి, ఒక పక్కన ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఆడుకుంటున్నారు. అది ఇక్కడ వాతావరణం. ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు. దయచేసి మీరు నమ్మితే ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. సో ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు. సో చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీ ఉండి ఎంత అందంగా ఉందో. సో ఇది, సో ఇదైతే బూత్ బంగ్లా కాదు, ఈ ప్లేస్ అంతటి కూడా చాలా మంచిగా ఉంది. నైట్ టైం లైట్స్ అవన్నీ ఏమీ లేకుండా, అంటే కొంచెం చీకటి వాతావరణం ఉంటుంది కాబట్టి కొంచెం భయపడతాము. నార్మల్గా డే టైంలో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిన కుర్రాళ్ళు ఎలాంటి రాశారో. సో ఇక్కడ ఒకటి రాసి ఉంది, డోంట్ క్రై స్మోక్ గంజా అండ్ ఫ్లై అంట. సో ఈ అడ్డ వచ్చేసి గంజా వాళ్ళకి చెందింది అనుకుంటా. అండ్ ఇక్కడ కొన్ని బీర్ సీసాలు కూడా పగిలిపోయి ఉన్నాయి. అండ్ చూసారు కదా ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడైతే ఎలాంటి దెయ్యాలు కానీ, ఇక్కడైతే ఎలాంటి పూజలు కానీ అలాంటివి ఏమీ లేవండి. దయచేసి మీరు ఎవరు నమ్మొద్దు. అండ్ ఇక్కడ కొంతమంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా రావడానికి ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మేము నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అలాంటిది ఇక్కడ ఏమీ లేవు, దెయ్యాలే లేవు, ఇక్కడ మనుషులు ఉండే ప్రాంతం అంతా చక్కగా ఉందని చెప్పడానికి వచ్చాం. అండ్ ఇదిగో అక్కడ కూడా ఒక మనిషి వస్తున్నారు మామూలుగా సాధారణంగా నడుచుకుని. సో ఇలాంటి ప్లేస్లో దెయ్యాలు ఎలా ఉంటాయి? దెయ్యాలు ఉన్న ప్లేస్లో మనుషులు ఉండరు కదా, మనుషులు ఉన్న ప్లేస్లో దెయ్యాలు ఉండవు. అక్కడ ఏమని రాస్తుందంటే, నువ్వు ఏడకు, గంజా తాగు, గాలికి తిరుగు అని రాస్తుంది అక్కడ. అంటే ఇక్కడికైనా అలాంటి బ్యాచ్ వస్తుందా? మాకు చదువు రాదు, మాకు తెలియదు. మరి తెల్లందనకనైతే వచ్చిపోతురు. మరి ఇప్పుడు మీరు బెదిరించలేదు ఎవరిని? ఎవరు బెదిరితే వాళ్ళు పోతారు, మమ్మల్లో బెదిరిస్తారు వాళ్ళు వచ్చి. అవునా? ఏమంటున్నారు వచ్చి? డోర్ తీరి అంటారు మమ్మల్ని. డోర్ తీయండి, ఇక మేము తీయం. కుక్కలు ఇడిచి పెడతాం, అవి కూడా మరుగుతాయి. వాటిని కూడా భయపెట్టేస్తున్నారు వీళ్ళు. అవి కూడా భయపెట్టిస్తారు. మామూలుగా నైట్ టైం లైట్లు ఏమి ఉన్నాం అమ్మా ఈ రోడ్లో? నైట్ తెల్లదానికనే వస్తారు, పొద్దున్నకి ఏం రారు. పొద్దున్న అయితే ఎవరు రారు, నైట్ టైం వస్తున్నారు. అదే నేను నైట్ టైం అడుగుతున్నాను, నైట్ టైం ఏమైనా లైట్స్ ఉన్నాయా? లైట్లు వెలుగుతాయి ఇక్కడ? వెలుగుతాయి నాయో, ఈడు వెలుగుతాయో, ఆడ వెలుగుతాయి. మరి ఎవరు ఇచ్చారు పోలీసులకి కంప్లైంట్ ఇక్కడ నుంచి? ఏమో మాకు తెలియదు. ఆ విషయం కూడా మీకు తెలియదు? ఇదే ప్లేస్ లో ఉన్నారు మీకు తెలియదు? ఓకే, అంటే పైన ఎవరు ఉంటున్నారమ్మా? వేరే ఊరోళ్ళు ఉంటారు, మాకు తెలియదు. మరి వాళ్ళది మా తెలుగు రాదు, మాది తెలుగు. మన తెలుగు రాదు వాళ్ళకి? హిందీ మాట్లాడతారా? ఇక అయింది మాకేమేరకాన్ కావా. స్వీట్ బాక్స్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు నీకు? మేడం వాళ్ళు ఇచ్చారు. అవునా? ఓకే, మరి జాగ్రత్త. మరి బీర్సెస్ అలా ఇసురుతున్నారు అంటున్నావు కదా, మళ్ళీ నీ మీద పడింది అనుకో.
లేనిపోయింది. సో చూసారు కదా, బీర్ సీసాలు అలాగే కొన్ని రాళ్ళతోటి వాళ్ళ మీద దాడి చేస్తున్నారంట, డోర్లు తీయమని చెప్పేసి. నిజానికి ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు మనకు ఆ విషయం తెలుసు, ఇప్పుడే ఆ పెద్దమ్మ గారు చెప్పారు మనకి పైన కొంతమంది వ్యక్తులు నివాసం ఉంటున్నారని. సో వాళ్ళు ఎవరినైతే ఆవిడ చెప్పట్లేదు. రెండింటి నుంచి ఆరింటిలోపు ఇక్కడైతే బీరులతోటి, రాళ్ళతోటి, లేకపోతే విచిత్ర శాస్త్రాలతోటి, సౌండ్స్ తోటి ఇక్కడికి వచ్చి అల్లర్లు అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ ప్లేస్ గురించి అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఎలా భయపడుతున్నారు. అలాగే ఇక్కడ చూసారు కదా మీరు కూడా, బీర్ సీసాలు కానీ రాళ్ళు కానీ ఇక్కడ రాతలు కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్ గురించి ఎవరినన్నా అడుగుతుంటే చెప్పడానికి భయపడుతున్నారు, కానీ కొంచెం ధైర్యంగా ఇద్దరు తమ్ముళ్ళు అయితే మాతో పాటు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. తమ్ముళ్ళు అసలు ఏంటి ఇక్కడ? ఓకే, పిల్లేది భయపడద్దు, పిల్లి దూకిందంటే ఏం లేదు. సో తమ్ముడు, సో ఇక్కడ కొన్ని నెలల నుంచి ఇక్కడ దెయ్యాలు ఉంటాయి అంటున్నారు, నిజంగా దెయ్యాలు ఉన్నాయా? ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి, ఏంటి సంగతి? అసలు సౌండ్స్ వస్తున్నాయి, దెయ్యాలు ఉన్నాయని అయితే అంటున్నారు అందరూ. అందరు అంటున్నారు, అందరు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు మరి? మేమైతే లేవని అనుకుంటున్నాం. లేవని అనుకుంటున్నారు? అంటే భూత్ బంగ్లా అంటే ఏకంగా మూడు ఇల్లు చూపిస్తున్నారు, అక్కడ రెండు చూపించారు, ఇదొకటి చూపించారు. అసలు ఏది మూడిట్లో ఏది నమ్మాలే? ఇదేనా? ఒకటి బిల్డింగ్ ఉంది భూత్ బంగ్లా అని, రెండు అడవిలు ఉన్నాయి అంతే. ఇక్కడ ఇక్కడ ఏం నడుస్తుంది అసలు? అంటే ఇక్కడ రోజు దయ్యాలు తిరుగుతున్నాయి అన్న, ఇచ్చడికి అచ్చడి రోజు తిరుగుతున్నాయి. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. తిరుగుతున్నాయి? నిజమే అన్న? ఓకే, నువ్వు చూసావా? ఆ చెప్పారు. ఓకే, అంటే వీడియోలు తీసుకుంటా తిరిగినారు కొంతమంది అట్లా. అప్పుడు అప్పుడు ఆ వీడియోలు కాకుండా నిజంగా ఉన్నాయి అంటున్నారు మీరు? నిజంగా ఉన్నాయండి. అసలు ఏంటి అంటే స్టోరీ అన్నా తెలుసా? అంటే దయ్యాలు అంటే నార్మల్గా దయ్యాలు ఉన్న ప్రాంతం ఎలా చెప్తారంటే, ఇంతకుముందు ఎవరన్నా చనిపోతే దాని గురించి చెప్తారు కదా, అట్లా ఇక్కడ ఏమన్నా స్టోరీ ఉందా? లేదన్న, ఏం లేదు స్టోరీ అయితే. ఏం లేదు స్టోరీ అయితే ఏం లేదు కానీ ఒక అతను చనిపోయింది అని చెప్పినారు. ఓకే, స్టోరీ అయితే ఏం లేదు. ఓకే, అంటే నైట్ టైమ్స్లో ఎక్కడ ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు, వీడియోలు తీస్తారు వచ్చి, ఇక వాళ్ళే యాక్టింగ్ తీసుకుంటూ అవి ఇవి చేసుకుంటూ పోతారు. ఓకే, దయ్యాలు అయితే ఏం లేవు. మరి తమ్ముడు ఉన్నాయి అంటున్నాడుగా, అతను చెప్తే అతను కూడా ఇట్లా యూట్యూబ్లో చేస్తానికి వచ్చారు, అవి చూసి అనుకుంటున్నాను. యూట్యూబ్లో చూసిండు అతను గిట్ట, అట్లా అనుకుంటున్నాను. ఓకే, మీరైతే నార్మల్గా ఆడుకోవడానికి ఇక్కడికి వస్తారు కదా, క్రికెట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తాం కానీ ఇచ్చాడికి రామన్న, ఇక్కడికి వస్తారు కానీ ఇచ్చాడికి రాము, ఇచ్చాడికి రాకుండా అక్కడ కింద ఆడుకొని వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళు అందరు గంజాయి అది కొడతారని అందుకనే రానిసలే. అది మ్యాటర్, అసలైన మ్యాటర్ అది. దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వేరే వంక పెడుతున్నారు, గంజాయి ప్లేస్ ఇది, అసలు గంజాయి కొట్టే ప్లేస్ ఇవి అని చెప్తారు. ఇక అక్కడ క్లోజ్ చేసి ఉంటది, ఇంకా రానియరు పైనకి. ఓకే, అంత ముందు ఎలో చేసేది పైనకి, తర్వాత ఈ కొద్ది రోజులు సెక్యూరిటీ ఉండేది అక్కడ, ఎలో చేయకుండా ఉండేది ఎవరు అంటే అక్కడ బిల్డింగ్ వాళ్ళు, కాలింగ్ వాళ్ళు, అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, అందుకనే అక్కడ తిరుగుతురని డోర్ కట్టేసారు అన్న. డోర్ కట్టేశారు ఇక్కడ, ఇది అక్కడ ఉంటది, అక్కడ గేట్స్ లెక్క పెట్టి డోర్లు ఇప్పటి వరకు తీసి ఉండే, లోపలికి వెళ్ళేవారు. అంటే అంతకు ముందుకు ఇవి క్లోజ్ చేసే ఉంటా కాకపోతే ఇవి మొన్న మొన్న కట్టిండ్రు ఈ గేట్లు. రీసెంట్ కట్టేసారు ఇవి. మరి లోపల పైన ఎవరో ఉంటున్నారు అంటున్నారు కదా, మీకు తెలుసు ఎవరు ఉంటున్నారు పైన? పైన హిందీ వాళ్ళు ఉంటారన్న, ఇక్కడ అడవిలేమో వాళ్ళు గుడిసెలు వేసుకొని వాచ్మెన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ దీంట్లో. ఆ హిందీ వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? చూడలే అన్న. ఎప్పుడు చూడలే? చూడలే. మరి మీకు ఎలా తెలుసు హిందీ వాళ్ళు పైన ఉంటున్నారని? అప్పుడు ఆడుకోవడానికి వచ్చేది, అప్పుడు కనిపిస్తారు. మంచిగానే ఉంటారు కదా? మంచిగానే ఉంటారు. ఇక్కడ రావద్దని చెప్తారు, పాములు అవి ఇవి ఉంటాయని చెప్తారు. ఇక వాళ్ళు రావద్దని చెప్తున్నారా? చెప్తారు. ఆడుకోవడానికి ఎక్కడికి వస్తే ఏముంది? అదే, ఇక్కడ రావద్దు, పాములు అవి ఇవి ఉంటాయి, పోలీసులు తిడతారు, పోలీసులు అక్కడ క్లోజ్ చేసారు, రావద్దని చెప్పినారు. మరి పాములు ఉండే ప్లేస్లో వాళ్ళు ఎందుకుంటున్నారంట? మీరు అడగవచ్చు కదా. ఇంకా మేము సైలెంట్గా వెళ్ళిపోం. అంతే, సంథింగ్ ఏదో నడుస్తుంది ఇక్కడ కదా. అంతే, మీకు ఆ విషయం తెలీదు? తెలియదు. మీకు తెలిసింది రవ్వంతా అంతే కదా. నార్మల్గా ఎంతమంది ఉంటారు ఇక్కడ, ఎంతమంది ఉంటారు ఐడియా ఉందా? అంటే వాళ్ళు కొడుకులు ఇద్దరు ఉంటారు, మొత్తం 5 మంది ఉంటారు అన్న. 5 మంది ఉంటారు? కొడుకులు ఇద్దరా? గర్ల్స్ ఎవరైనా ఉంటారా? గర్ల్స్ ఒక కూతురు ఉంటుంది పెద్ద, 10th క్లాస్. ఒక 10th క్లాస్, బాగానే ఇన్ఫర్మేషన్ లాగవుగా. ఎక్కడ ఏ స్కూల్ అమ్మాయి మరి? తెలియదన్న. తెలియదు, తెలియదు, కానీ ఉంటుంది 10th క్లాస్ అని తెలుసు. అంతే, అది ఎలా తెలుసు? ఆమె చెప్పింది అన్న. చెప్పిందా? నీకు హిందీ హిందీ రాదుగా మరి నీకు? వస్తుందన్న. వస్తుందా? ఆమె చెప్పింది నీకు, నేను 10th క్లాస్ చదువుతున్నానని చెప్పిందన్న. జాగ్రత్త, ఆమె దయమైందనుకో మళ్ళీ నీకు ఇబ్బంది. సరే అన్న.
సో భయపడద్దు సరదాగా. సో ఇది, సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా వాళ్ళకి తెలిసిన తెలియని రీతిలో మనతో మాట్లాడడం జరిగింది. నిజానికైతే ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి, దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు అండ్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైతే భయపడుతున్నారో బూత్ బంగ్లా, నిజానికి అది బూత్ బంగ్లా కాదు, గతంలో అక్కడ చాలామంది మనుషులు నివసించేవారు. అయితే కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి వచ్చి నైట్ టైంలో వాళ్ళ విచిత్ర చేష్టలతో అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఒక చిన్న పూల వ్యాపారం ఉన్నారు. అతను కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము అంతా 10 ఇయర్స్ నుంచి ఉన్నాం అండి. 10 ఇయర్స్. టెన్ ఇయర్స్ నుండి కొన్ని రోజులు అటు ఇటు తిరుగుతున్నాం, హైదరాబాద్ వాచ్మెన్ చేస్తున్నాం. ఓకే. కాకపోతే బూత్ బిల్లింగ్ కానీ ఒట్టి పుకారాలే కానీ ఆడ ఏం లేదు. బూత్ బిల్లింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఒట్టి బూత్ బిల్లింగ్ అని పుకారాలు చెప్తున్నారు కానీ ఏం లేదు ఆడ. ఒట్టి పిల్లలు అక్కడ తెల్లాళ్ళు వచ్చి కేకలు పెట్టుడు, ఇటు అటు తిరుగుడు, బూత్ బిల్లింగ్ అని చేస్తున్నారు కానీ బూత్ బిల్లింగ్ ఏం కాదు అది. కాకపోతే వాళ్ళు అప్పుడెప్పుడో ఇద్దరు ఒక ఫ్యామిలీ ఏదో ఇదై చనిపోయింది అని అన్నందుకు దాని గురించి. అయితే బిల్డింగ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఇక్కడొక బిల్డింగ్ అంటున్నారు, అదొక బిల్డింగ్, ఇదే బూత్ బిల్డింగ్ అని, అదేవో ఇదో కానీ తెల్లారు అయితే కేకలు పెట్టుకుంటూ తిరుగుతారు అంతే. ఇంకా అంతే, ఇంకా ఊకే అడుగుతారు వచ్చిన వాళ్ళు నల్లా ఇట్లా బూత్ బిల్డింగ్ ఎక్కడ మమ్మల్ని అడుగుతారు, అందరిని అడుగుతారు, మమ్మల్నే కాదు కనపడడం ఇక్కడ బూత్ బిల్డింగ్ అది ఇది అని అడిగిన కూడా కాదు. ఇక బూత్ బిల్డింగ్ ఏం కాదు అది, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్నారు మంచిగానే, అందరు బాగానే ఉంటుంది. దానికైనా ఆ బూత్ బిల్డింగ్ పేరు రావడానికి ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ ఏం లేదు సార్, అది కాకపోతే అప్పుడు అది ఎవరో ఇద్దరు వాళ్ళు ఫ్యామిలీ ఏదో ముగ్గురు చచ్చిపోయింది అని చెప్పి దాని వలన బూత్ బిల్డింగ్ అని ఒట్టి పుకార పుట్టించారు కానీ బూత్ బిల్డింగ్ కానే కాదు. ఓకే, అంటే ఆ ఇంట్లో చనిపోయారు. చనిపోయారు, ఏమైంది ఏం ప్రాబ్లమో తెలియదు మనకు దేనివల్ల ఉన్నా కానీ, దాని వలన బూత్ బిల్డింగ్ అని ఒట్టి పుకారాలు చెప్పింది కానీ బూత్ బిల్డింగ్ అయితే కాదు అది అంతే. ఓకే, అయితే మరి ఈ బిల్డింగ్ కాకుండా ఇంకొక బిల్డింగ్ అక్కడ ఉంది కదా, అది బిల్డింగ్ ఏంటది సార్? అది మనకు తెలియదు, దాని గురించి ఏం తెలియదు. నైట్ టైం వచ్చి కేకలు వేస్తున్నారా? నైట్ టైం వచ్చి కేకలు వేస్తున్నారు. మీకు వినిపిస్తున్నాయండి ఆ కేకలు? మా మేము ఇక్కడ ఉంటాం కదా సార్, అక్కడ వాళ్ళు కేకలు వేసిన గేట్ పెట్టేశారు అంతే. ఒకటి గేట్ అక్కడ రోడే బంద్ చేశారు, బంద్ చేశారు కదా అంతే. కొంతమంది అబ్బాయిలు కూడా అరెస్ట్ చేశారన్నారు. ఏమి తెలియదు సార్, అవన్నీ మనకు తెలియదు సార్. అంతే సార్, బూత్ బిల్డింగ్ అయితే ఇది స్టోరీ. అసలు బూత్ బిల్డింగ్ ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అంటే వాళ్ళు ఏం ప్రాబ్లమో మళ్ళీ ఏందో మనకు తెలియదు కానీ చనిపోయారు అని అది కూడా మనకు. ఎన్ని ఇయర్స్ అవుతున్నారు చనిపోయి? ఏమో సార్ అంత పెద్ద జ్ఞాపకం లేదు, మేము వాచ్మెన్ ఉన్నాము. ఓకే రైట్. అంటే వాళ్ళు చనిపోయి 3 నెలల వరకు అదే ఇంట్లో ఉన్నారని ఒక ఏదో వార్తుంది కదా. 3 నెలలు ఉన్నారో మనకు తెలియదు, కాకపోతే చనిపోయారని అన్నాగానే మేము ఉన్నాం అంతే, ఇంకా అంతవరకు అని. ఓకే, నేను వాచ్మెన్గా ఉన్నా అక్కడ, అంత వరకే ఇన్నా అంతే. ఓకే, మీరు వాచ్మెన్ ఉన్నప్పుడు విన్నారా? అక్కడ వేరే దగ్గర ఉన్నా, దాంట్లో కాదు. వేరే తెలుసు ఆ స్టోరీ. గంతే అన్నారు చనిపోయినా, దాన్ని అప్పటి నుంచి పిల్లలు ఏదో బూత్ బిల్లింగ్ అని ఒట్టి పుకారలే కానీ ఏం లేదు సార్. ఓకే అంతే. ఇప్పుడైతే అంత మంచిగా ఉంటుంది కదా ఈ రోడ్లో? అంత బాగానే ఉంటుంది సార్. ఓ ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, గుడి ఉంది ఇక్కడ, అంత ఏం ప్రాబ్లం లేదు. బిల్డింగ్లో కూడా ఎవరు ఉంటున్నారు అన్నారుగా? ఉన్నారు, ఫ్యామిలీ కిరాయికిరీలో ఏమో మళ్ళీ ఓనర్ కానీ ఉన్నారు, మొత్తం పైన ఉన్నారు, మనకు కూడా తెలియదు. దయ్యాలు గియ్యాలు అయితే ఏం లేవు కదా? లేవు సార్, దయ్యాలు లేవు. నిజం చెప్పండి. నిజమే సార్, దయ్యాలు ఏం లేవు, మేము ఇక్కడనే ఉంటున్నాం కదా.